అమ్మా కవితమ్మ, నిన్న మొన్నటి వరకు చల్లగానే ఉన్నావు, వానలు పడే వరకు కొంచెం ఈరోజు ఆ చల్లదనం నుంచి వెచ్చగా కాపుకోవడానికి బయటకు వచ్చినట్టున్నావు. నీకు నేను ఈరోజు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నందుకు రెండు మూడు మాటలు నీకు సమాధానం చెప్పాలని వచ్చిన. మొన్నటి వరకు లిక్కర్లో లొల్లి నడిచినటువంటి కవితమ్మ బయటికే వెళ్ళలేదు. కేసీఆర్ పోయి సెటిల్ చేసుకొని వచ్చి క్లీన్ సీట్ వచ్చిన తర్వాత ఈరోజు కవితమ్మ బయటకు వచ్చేసి మళ్ళీ తందాన ఆడుతుంది. అక్కడ ఇక్కడ సుధ్రాయించలేదు. ఈరోజు ఓడిపోతామనే భయంలో ఉన్నటువంటి కేసీఆర్ వర్గము, బీఆర్ఎస్ వర్గం అంతా బయటకు వచ్చి ఒకడేమొచ్చి బీసీ మెడల్ వేసుకొని బీసీ వర్గం గురించి మాట్లాడతారు. మొన్న టీఎస్ జన్కో కాడికి పోయి కవితమ్మ ఒక ముచ్చట మాట్లాడుతుంది, ఈరోజు నిజామాబాద్ పోయి ఇంకో ముచ్చట మాట్లాడుతుంది. మొన్ననేమో రాహుల్ గాంధీ, ఈరోజేమో రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడేటప్పుడు మీ నాయన నడుగు అని నేను సమాధానం చెప్తున్నా, తెలంగాణ ఇచ్చింది ఎవరో మీరు మీ కుటుంబ సమేతంగా ఢిల్లీకి పోయి కాళ్ళు మొక్కితే అందులో భాగంగా తెలంగాణ ఇవ్వడంలో భాగంగా రాహుల్ గాంధీ గారు కూడా ఆనాడు ఎంపీగా ఉండి తెలంగాణ ఇవ్వడానికి కూడా పాత్ర వహించినటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఏం ముఖం పెట్టుకొని వస్తానని అడిగినటువంటి నీకు నా సమాధానం ఇదే, ఒకసారి రిమైండ్ చేసుకో. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారికి అన్న మాటలు నువ్వు, రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టినటువంటి మాటల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, రాజకీయ సందర్భాన్ని బట్టి మాట్లాడినటువంటి మాటల్ని తీసుకొని వచ్చి మాట్లాడుతున్న కవితమ్మ నువ్వు ఈరోజు గుర్తు చేసుకో, మీ నాయన టీడీపీలో నుంచి బయటికి వచ్చేటప్పుడు తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు అని మాట్లాడి 2009లో అదే పార్టీతో పొత్తు పట్టుకొని జానడంతున్నటువంటి తెలంగాణ బడ్జెట్ని మూడడంతా చేసిండు అని కేసీఆర్ అదే చంద్రబాబు నాయుడిని పొగిడిండు. మళ్ళీ మొన్న 2018లో కాంగ్రెస్తో పొత్తు ఉంటే మళ్ళీ ఆంధ్ర రాజకీయం అని తిట్టినటువంటి మీ నాయన గురించి కూడా తెలుసుకో అమ్మా. నువ్వు కాంగ్రెస్ పార్టీని నిందించేటప్పుడు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అని గుర్తుంచుకో. ఆకాశం మీదకి ఉమ్మాలనుకుంటే అది మన మొహం మీదే వచ్చి పడుతుందని ఒకసారి ఆలోచించుకో. ఇకపోతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు కదా నువ్వు, దాని విషయం చెప్తున్నా నేను నీకు ఇంకోసారి పదే పదే చెప్తున్నా, నువ్వు ధరణి గురించి కూడా మాట్లాడుతున్నావు. ఆ ధరణిలో ధరణి అంట టీఆర్ఎస్ ఇస్తున్నటువంటి పెద్ద ఏదో బెనిఫిట్ అంట, కాంగ్రెస్ పార్టీ దళిత దాని మీద ధరణి అంటే దళారులు అని అంట. దళారులు అని అంటే నువ్వే చెప్పాలమ్మా. నువ్వు ఈరోజు తెలంగాణలో మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు నా ఇల్లు అద్దె ఇల్లు అన్నావు, ఈరోజు బుర్జు ఖలీఫాలు ఇల్లు కట్టుకున్నావు, నువ్వు దళారివో లేకపోతే తెలంగాణ ద్రోహివో నువ్వే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాద్లో గడిలు కట్టుకుని పెద్ద పెద్ద ఇండ్ల భవనాలు కట్టుకున్నటువంటి నువ్వు తెలంగాణ గురించి, తెలంగాణ అస్తిత్వం గురించి, ధరణి గురించి మాట్లాడితే ఈరోజు హాస్యాస్పదంగా ఉన్నది. నీలాంటి మాటలు ఎవరు వినదలుచుకోలేదు. మీకు ఈరోజు ఓడిపోతామనే భయంతో ప్రెస్టేషన్తో వచ్చి ప్రజా సంక్షేమం, ప్రజలకు చేయాల్సినటువంటి పనుల గురించి మాట్లాడట్లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఏదో చేయాలనుకుంటున్నారు. మీరు అభివృద్ధి మీద అస్సలు పక్కకు పడేసి ఒకరోజు నీళ్ళలొల్లి, ఒకరోజు విద్యుత్లొల్లి, ఒకరోజు ఇంకోలొల్లి ఇవి తప్పించి అసలు నిజాల్ని వాస్తవాల్ని తెలుసుకోని మాట్లాడండి. మొన్న విద్యుత్ గురించి లొల్లి చేసి బొక్క బోర్ల పడ్డారు. రైతులు కూడా మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి విధానం చూసినాం. మనం 3 రోజులు ధర్నా అన్నారు, ఆ 3 రోజులల్లో 3 గంటలు కూడా చక్కగా జరగలేదు. అది అందరు తెలిసినటువంటి విషయమే. కవితమ్మ జర నోరు అదుపులో పెట్టుకో. కాంగ్రెస్ గురించి మాట్లాడేటప్పుడు నిన్న మొన్న పుట్టినటువంటి పిల్ల మీరు రాజకీయ జీవితంలో గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించినట్టు కాదు. దయచేసి కాంగ్రెస్ గురించి కానీ తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు మీరు మీ అయ్యే ఏడు నుంచి మొదలుపెట్టినరో రాజకీయ జీవితం తెలుసుకోవాలని నేను హెచ్చరిస్తున్న. బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా సరే రేపు వచ్చేసి ఇలాంటి మాటలు మాట్లాడితే, రాజశేఖర్ రెడ్డి గారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో అన్నారు ఆ రోజు పావురాల గుట్టలో అని మాట్లాడినవమ్మా, రాజకీయాల్లో సందర్భాన్ని బట్టి మాట్లాడినటువంటి మాటలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా పోరాడుతున్నారు, దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి, అభివృద్ధి గురించి మాట్లాడండి. కానీ ఇవన్నీ ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇది ప్రజలు మెచ్చుతారు అనుకోండి అనుకుంటున్నారేమో, కానీ మీరు మాట్లాడే మాటలు ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. ఓడిపోతారనే భయంతో ఇలాంటి మాటలు ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మొన్ననే మీరు ధర్నా చేసినప్పుడు తెలిసిపోయింది మీరు ప్రతిపక్షంలో కూర్చొని కొట్లాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇదే నిజము. నువ్వు చేసినటువంటి అక్రమాలు, నయం భూముల విషయాలు, మీరు మీ కుటుంబము, నయం భూములు, ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే మియాపూర్ భూములు, ఇంకా ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా చెప్పుకుంటూ పోతే చాట భారతం అంతా ఉంటుంది. నువ్వు ఇక మా నోర్లు ఇప్పనీయకు, నువ్వు నీ నోరుని కంట్రోల్ పెట్టుకో అని హెచ్చరిస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.